దేవునికి స్తోత్రాలు. ప్రియమైన సంఘస్థులారా, పరిశుద్ధులారా, క్రైస్తవ సహోదర సహోదరులారా, క్రైస్తవేతరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీరు చేస్తున్న ప్రార్థనల కొరకై మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. ఈ పరిచర్య కొరకు, నా కొరకు మీరు చేస్తున్న ప్రార్థనల కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. తర్వాత ఈ మన్నా టీవీ కొరకు కూడా మీరు ప్రార్థన చేస్తున్నందుకు మీకు శుభములు తెలియజేస్తున్నాను. కనుక దయచేసి మీరు కంటిన్యూగా ప్రార్థన చేస్తూ ఉండండి, వాక్యము చూస్తూ ఉండండి, వింటూ ఉండండి. ఆత్మీయంగా మీరు మేలు పొందాలని, మీ కుటుంబాలకు మీ పిల్లలకు క్షేమం కలగాలని యేసు నామములో మరి మనవి చేస్తున్నాను. కనుక వాక్యం మీకు అర్థమవుతుందని నేను నమ్ముతున్నాను. వాక్యం మీరు జాగ్రత్తగా వింటున్నారని కూడా నమ్ముతున్నాను. దయచేసి సమయంలో మరి గత పాఠములో 16వ అధ్యాయం మత్తయి సువార్త 16వ అధ్యాయం వరకు మనం ధ్యానించుకున్నాం. ఈ దినమున మత్తయి సువార్త 17వ అధ్యాయం నుండి అధ్యాయం మొదటి వచనం నుండి మరి కొన్ని వచనాల వరకు మనం ధ్యానించుకుందాం. మీ బైబిల్ తీసుకొని రండి. దయచేసి మీరు కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నా. మీ పిల్లల్ని కూడా పిలవండి టీవీ దగ్గరికి, వాళ్ళని కూడా బైబిల్ తీసుకుని కూర్చుని పెట్టండి. బైబిల్ గ్రంథం వాళ్ళకు ఇవ్వండి, మీ పిల్లలు కూడా బైబిల్ గ్రంథం ఇచ్చి దేవుని వాక్యాన్ని మీరు కూడా జాగ్రత్తగా చదవాలని మనం చేస్తున్నాను. చూడండి, మత్తయి సువార్త 17వ అధ్యాయం మొదటి నుండి 13 వచనాల వరకు మనము చదువుకుందాం. జాగ్రత్త చూడండి. 6 దినములైన తర్వాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించను, ఆయన వస్త్రములు సూర్యకాంతి వలె తెల్లని వాయను. మరియు మోషే ఏలియాను వారు ఆయనతో మాట్లాడుచుండగా వారు చూచిరి. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండుట మంచిది, నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటి, మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి, 3 పర్ణశాలలు కట్టుదమని ఆ యేసుతో చెప్పెను. అతడు ఇంకా మాట్లాడుచుండగా ప్రకాశమానమైన ఒక మేఘం వారిని కమ్ముకొనెను. అప్పుడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము మేఘంలో నుండి పుట్టెను. శిష్యులు ఆ మాట విని బోర్లబడి మిక్కిలి భయపడగా యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి, లెండి, భయపడకూడని చెప్పెను. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవడునో వారికి కనబడలేరు. వారు కొండ దిగి వచ్చుచుండగా మనిషి కుమారుడు ముత్తు నుండి లేచి వరకు ఈ దర్శనం మీరు ఎవరితోనూ చెప్పకూడని యేసు వారికి ఆజ్ఞాపించను. అప్పుడు ఆయన శిష్యులు, అలాగైతే ఏలియా ముందుగా రావాలని శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారని ఆయన అడిగిరి. అందుకు ఆయన, ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టున మాట నిజమే, అయినను ఏలియా ఇదివరకే వచ్చను. వారు అతనిని ఎరగక తమకిష్టం వచ్చినట్లు అతనికి చేసిరి. మనిషి కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోచున్నాడని మీతో చెప్పుచున్నానను. అప్పుడు ఆయన బాప్తీసమిచ్చి యోహాను గురించి తమతో చెప్పినని శిష్యులు గ్రహించిరి. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల తండ్రి, ఉదయకాల సమయంలో కుటుంబ ప్రార్థనగా బైబిల్ పఠనంగా మీ సన్నిధికి వస్తున్నా. నీ ప్రియబిడ్డల్ని టీవీ దగ్గర తీసుకుని వచ్చారు, పనులు బాధ్యతలు ఎన్నో ఉన్నాయి, మరి ఉదయకాలం పనులు కూడా ఎన్నో పనులు ఉన్నాయి, అయినా బిడ్డలు ఎంతో ఆశతో నీ వాక్యం వినడానికి టీవీ ముందుకు వచ్చారు. వారిని దీవించము, ఆశీర్వదించము. నీ వాక్యం ధ్యానిస్తుంటుండగా మీరే పరిశుద్ధాత్మ దేవుడుగా మీరు మా మధ్యలో ఉండి మీరే మాట్లాడమని ప్రార్థన చేస్తున్నా. ఈ వాక్యములు ఉన్న ప్రతి మాట కూడా వారు అర్థం చేసుకొని ఎక్కడైతే ప్రభువా భర్త మాట భార్య వినట్లేదో
మా తండ్రి భార్య మాట భర్త వినట్లేదో, తల్లిదండ్రుల మాట పిల్లలు వినట్లేదో, కుటుంబంలో ఎక్కడ నెమ్మది సమాధానం లేదో, వారిని మీరే జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబ సమస్యలు తీసి వారికి నెమ్మది సమాధానం దయచేయండి. వాక్యం ద్వారా ఆత్మీయమైన సంగతులు వారు నేర్చుకున్నట్లు సహాయం చేయండి. ఈ మన్నా టీవీలో పనిచేస్తున్న బిడ్డలను దీవించము. జేసీ కేబుల్ నెట్వర్క్ కూడా పనిచేయడానికి సహాయం చేయి. వచ్చిన వారిని దీవించమని, సావాసము దీవించండి. వాక్యం అందిస్తున్న కావలసిన కృప దయచేయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా గమనించండి, ప్రభు యేసుక్రీస్తు వారు 6 దినములైన తర్వాత యేసు పేతును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఇక్కడ గమనించండి, బైబిల్లో 6 దినాలు ఒక ప్రత్యేకతను గురించి మాట్లాడుతున్నాయి. 6 దినాలు అంటే దీనికి ఒక చరిత్ర ఉంది. ఇప్పుడు దాని గురించి మనము అటువైపు వెళ్ళినట్లయితే మన వాక్యం ధ్యానించుకోలేము. కాబట్టి ఇక్కడ 6 దినములైన తర్వాత యేసు పేతును, యాకోబును, అసలు సోడైన యోహాను వెంటబెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. యేసుప్రభు శిష్యులు 12 మంది అని మనకు తెలుసు, అనేకసార్లు మనం వింటున్నాం. కానీ ఇక్కడ ఆ కొండ మీదకి ఎంతమంది తీసుకుని వెళ్ళాడు యేసుప్రభు వారు? పేతురు, యాకూబును, అతని సహోదరుడైన యోహాను, వీళ్ళు ముగ్గురు మాత్రమే ఆ కొండ మీదకి వారిని తీసుకుని వెళ్ళాడు యేసుప్రభు వారు. ఆ కొండ మీద ఆయన నిర్గమమును గురించి వారికి చెప్పాలని, దేవుడు రాబోయే దినాల్లో ఈ భూమి మీద జరగబోయే పరిస్థితులు వారికి చెప్పాలని దేవుడు వారిని తీసుకుని పోయాడు. ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళు ముగ్గురు కూడా ప్రభువును హత్తుకొని ప్రభువుకు సమీపంగా జీవిస్తున్న వారుగా వీళ్ళ గురించి మనం చూస్తున్నాం. వీరి విషయంలో దేవునికి ఒక మంచి అభిప్రాయము కలిగిన వాడుగా ఉన్నాడు గనుక ఆ ముగ్గురిని మాత్రమే ఆ కొండ మీదకి తీసుకుని వెళ్ళాడు. ఏమైంది అక్కడ? కొండ మీద ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. రూపాంతరం అంటే మార్పు చెందడం, మార్పు చెందడమే రూపాంతరం పొందుట. సరే, ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఆ కొండ మీద పేతురు, యాకోబు, యోహానులు, మరి ప్రభు కూడా వారి మధ్యలో ఉన్నాడు. అక్కడ రూపాంతరం జరగడం అనేది లేఖనాల్లో మనము చూడగలుగుతున్నాం. దేవుని వాక్యంలో గనుక మనం చూస్తే ఇదే మాట, నిర్గమకాండ 34:29-35 గనుక మనం చూస్తే ఈ రూపాంతరమును సందర్భాన్ని గురించి పాత నిబంధనలో విధానములో రాస్తూ వచ్చాడు. చూడండి, నిర్గమకాండ 34 బైబిల్ తీయండి. ఇక్కడ కూర్చున్న వారు ఎవరు మౌనంగా ఉండొద్దండి. మీ బైబిల్ తెరిచి బైబిల్ జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా ప్రభు నామన మనం చేస్తున్నాను. 34:29 మోషే సినాయి కొండ దిగుచుండగా శాసనములు గల కొండ పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన చేతిలో మాట్లాడుచున్నప్పుడు అతని ముఖచర్మం ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. ఆరోనును, ఇశ్రాయేలు అందరూ మోషేను చూసినప్పుడు అతని ముఖము ప్రకాశించను గనుక వారు అతని సమీపింప వెరిచిరి. కనుక ఇక్కడ మోషే ఇశ్రాయేల్ ప్రజల గురించి పరాజ్ఞలు తీసుకురావడానికి దేవుడే మోషేను ఆ సీనాయి కొండ మీదకి పిలిచాడు. మోషే సీనాయి కొండ మీదకి ఎక్కాడు. వారికి కావలసిన పరాజ్ఞల విషయంలో, ధర్మశాస్త్ర విషయంలో మరి మోషే ద్వారా వారికి చెప్పించడానికి
మోషేను అక్కడికి ప్రభు రమ్మంటే మరి మోషే అక్కడికి ఆ కొండపైకి వెళ్ళినట్టుగా లేఖనాల్లో మనము చూడగలుగుతున్నాం. అట్లాగే పిల్లలారా, ఇక్కడ దేవుడు ఒక ప్రత్యేకమైన పని ఏదో ఉంటేనే, ఒక ప్రత్యేకమైనటువంటి విధానం చెప్పాలనుకున్నప్పుడు దేవుడు అలాగ తనకిష్టమైన వారిని ఆయన వెంట తీసుకుని వెళ్తాడు. ఎందుకంటే కొన్ని విషయాలు అందరితో చెప్పేటి కాదు. అందరూ విశ్వాసము కలిగి ఉండలేరు, అందరూ దైవభక్తి కలిగి ఉండలేరు. అందుకనే ప్రభు కొన్ని విషయాలు ఆత్మీయత చూసి, ఆత్మీయమైన స్థితిని చూసి, ఆత్మీయమైనటువంటి జీవితాన్ని చూసి వారిని మాత్రమే, వారికి మాత్రమే విషయాలు దేవుడు బయలుపరుచుకునేవాడుగా ఉంటాడనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. సరే, ఇక్కడ మనం గమనిస్తే ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందను. కనుక ఇది రూపాంతరం పొందడం అంటే మార్పు చెందడం అనే విషయాన్ని మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడతా ఉంది. మార్పు చెందడం, ఇదే మాట దీనికి సంబంధించిన వచనం ఇంకోటి చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 12:2 గన మనం చూస్తే దీనికి సమానమైనటువంటి వచనాన్ని మనం చదవబోతున్నాం. రోమా 12:2 చూడండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనమవటం వలన రూపాంతరము పొందుడి. మీ మనసు మారి రూపాంతరము, నూతనమగుట వలన రూపాంతరం పొందుడి. కాబట్టి మార్పు అనేది జీవితంలో రావాలి. మార్పు రాకపోతే కష్టమైద్ది. రూపాంతరం అంటే మార్పు చెందడం. మనసు మారాలి, ఆలోచనలు మారాలి, నడవడి మారాలి, పద్ధతులు మారాలి, ఆచారాలు మారాలి, భూ సంబంధమైన మరి ఆ యొక్క ప్రకృతి సంబంధమైనటువంటి కట్టుబాట్లు మారాలి. ఇది రూపాంతరం పొందటం. నిజంగా నువ్వు క్రీస్తు బిడ్డవైతే, నువ్వు విశ్వాసివైతే నీ జీవితంలో ఈ గొప్ప మార్పు అనేది కలిగిన వ్యక్తివిగా నువ్వు జీవించాలి. అట్లాగే బైబిల్లో మనం చూస్తే ఇంకో మాట కూడా మనం చూడవచ్చు. చూడండి, దేవుని వాక్యంలో మనం చూస్తే 2 కొరింథీ 3:18 మనం జ్ఞాపకం చేసుకుందాం. 2 కొరింథీ 3:18 మనం జ్ఞాపకం చేసుకుంటే శ్రేష్టమైన మాట మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. చదువుతాను, వినండి, బైబిల్ తీయండి. మనమందరం ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయుచు, మహిమ నుండి అధిక మహిమ పొందుచు, ప్రభువగు ఆత్మచేత ఆపోలికగానే మార్చబడుచున్నాం. ప్రభువగు ఆత్మచేత ఆపోలికగానే మార్చబడుచున్నాం. కాబట్టి మన జీవితంలో మార్చేది దేవుని ఆత్మ. దేవుని ఆత్మ మనలను మార్పులోనికి తీసుకొచ్చేదిగా ఉంది. కాబట్టి నీ జీవితంలో రూపాంతరం అనే క్రియ జరిగినప్పుడు నువ్వు దేవునికి ప్రయోజనకరమైన వ్యక్తివిగా ఉంటావు. కాబట్టి ఇక్కడ వారిని అక్కడ తీసుకుని వెళ్ళి వారి ఎదుట రూపాంతరం పొందాడు. 2వ వచనం చూడండి. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించను, ఆయన వస్త్రములు సూర్యకాంతి వలె తెల్లని వాయను. కనుక ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క ముఖము సూర్యుని వలె ప్రకాశించింది. దేవుని యొక్క మహిమ చేత ప్రభు నింపబడినవాడుగా మనం చూస్తున్నాం. సూర్యుని వలె ప్రకాశించింది. సూర్యుని మనం చూడగలుగుతామా? చూడలేం. ఎందుకంటే అది మహాప్రకాశమానమైన వెలుగు. కానీ అంతకంటే గొప్ప వెలుగు కలిగిన మన ప్రభు యేసుక్రీస్తు వారు, ఆయన ముఖము ప్రకాశించిందనే విషయాన్ని, ఆయన వస్త్రములు సూర్యకాంతి వలె తెల్లనివైనే అని ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ తర్వాత 3వ వచనం. మరి మోషే ఏలియాను వారు ఆయనతో మాట్లాడుచుండగా వారు చూచిరి. తీసుకుపోయింది ఎవరు? ఎంతమంది తీసుకుపోయాడు? 3 మాత్రమే. కానీ వీళ్ళ మధ్య ఎవరు కనపడుతున్నారు? మోషే ఏలియాను వాళ్ళు కూడా దిగి వచ్చారంట. బా, ఎంత గొప్ప భాగ్యం అండి. వాళ్ళు యేసు ప్రభుతో మాట్లాడడం, వీళ్ళు 3 చూస్తూ ఉన్నారు, అక్కడ గమనిస్తూ ఉన్నారు. పిల్లారా చూడండి, 4వ వచనం. అప్పుడు పేతురు, ప్రభువా మనం ఇక్కడ ఉండటం మంచిది,
నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటి, మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి, మూడు పర్ణశాలలు కట్టుదమని, మరి యేసు కట్టుదమని యేసుతో చెప్పాను. కనుక నీకు ఇష్టమైతే ఇక్కడ నీకొకటి, ఏలియాకు ఒకటి, మోషేకు ఒకటి, మూడు పర్ణశాలలు కడతాం, ఇక్కడే ఉందాం కొండ మీద. దాని అర్థం ఏంటి? పేతురు ఉద్దేశం ఏంటంటే ఇక కొండ మీద, కొండ కిందికి మనం దిగకూడదు. ఎందుకు? కొండ కిందికి దిగితే కొండ కింద అన్ని బాధలే ఉన్నాయి, కొండ కింద మనుషులు ఉన్నారు, కొండ కింద మరి నీ మాట వినని వారు ఉన్నారు, కొండ కింద మరి రకరకాలైనటువంటి జనాంగాలు ఉన్నారు, ఆయా మత సంబంధమైన మరి ప్రజలు అక్కడ ఉన్నారు. కనుక అక్కడ మనము కొండ కింద జయించలేం. మరి కొండ కిందికి దిగితే రకరకాల బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, మేము తట్టుకోలేం అన్నట్టుగా మోషే ఇక్కడ, పేతురు ఇక్కడ, ఈ కొండ మీదనే మనం ఉన్నాం, ఇక్కడే ఉందాం అన్నట్టుగా మరి ప్రభుత్వం మాట్లాడుతున్నాడు. చాలామంది కూడా ఇదే ఆలోచన. ఏం ఆలోచన? కొండ మీద ఉండాలనే ఆలోచన, కొండ కిందికి దిగిరావడం ఆలోచన లేదు. అంటే దేవుని కొరకు శ్రమ పడడం, దేవుని కొరకు కష్టపడడం, దేవుని కొరకు ఇబ్బందులు అనుభవించడము వారికి ఇష్టం లేదు. చాలామంది సుఖవంతమైన జీవితం, ప్రభు కొరకు కష్టపడదు కానీ ప్రభు దీవించాలా, పిల్లలు దీవించాలా, కుటుంబాన్ని దీవించాలా, వ్యాపారం దీవించాలా, ఇల్లు దీవించబడాలా, గేదెలు దీవించబడాలా, మరి పాడి పంట దీవించబడాలా, రెక్కల కష్టము దీవించబడాలా, చేసే పనంతా కూడా దీవించబడాలి, కానీ ప్రభు కొరకు శ్రమ అనుభవించడము వారికి ఇష్టం ఉండదు. దేవుని ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నారు కానీ దేవుని చేత కొన్ని సమస్యలు, కొన్ని కష్టాలు, కొన్ని ఇబ్బందులు, పోరాటాలు భరించడం అనేది అది దేవుని బిడలేక లక్షణమై చూస్తున్నా. ఒక సందర్భంలో మరి యోబు గ్రంథంలో కనుక మనం చూస్తే యోబు భార్య యోబు నంది, ఎందుకు దేవుడా దేవుడా అంటున్నావు, దేవుడు నీకేం చేశాడు, దేవుని దూషించి నువ్వు చావు అంది భార్య. అప్పుడు యేసుప్రభు యోబు అన్నాడు కదా, మూర్ఖురాలు మాట్లాడినట్టుగా మాట్లాడద్దు, మనము దేవుని చేత ఎప్పుడు మేలు అనుభవించాలో కానీ కీడు అనుభవించకూడదా. చూశాను ఎంత చక్కటి మాట మాట్లాడినాడు యోబు. దేవుని చేత ఎప్పుడు మనకి మేలు అనుభవించాలో కానీ కీడు అనుభవించకూడదా. ఈ దినాల్లో చాలామందికి కీడు అనుభవించడం అంటే ఇష్టం ఉండదు, రోగాల్లో రావడం ఇష్టం ఉండదు, జ్వరం రావడం ఇష్టం ఉండదు, తలనొప్పి రావడం ఇష్టం ఉండదు, చిన్న చిన్న బలహీనత రావడం ఇష్టం ఉండదు, పిల్లలు పేలు కాకూడదు. అర్థమైందా అండి? పంట బాగా పండాలా, పంట కూడా దిగుమతి ఎక్కువ రావాలా, అప్పులు రాకూడదు, అప్పులు ఉండకూడదు. పిల్లరా, ఇటువంటి ఆలోచనలు ఉంటారు, మంచిదే నీ ఆలోచన, కానీ నువ్వు దేవుని కొరకు నిలబడితే నువ్వు ఖచ్చితంగా మారు మనసు పొంది, నువ్వు రక్షణ పొంది, ప్రభుని యేసుక్రీస్తు అని హృదయంలో చేర్చుకొని నువ్వు దేవుని బిడ్డవుగా మార్చబడి ప్రభు కొరకు జీవిస్తే దేవుడు నువ్వు అనుకున్న కార్యాలన్నీ కూడా ఆయన నెరవేరుస్తాడు. కనుక ప్రభు ఒక సందర్భంలో అన్నాడు, ఈ ప్రజలు పెదవులతోనని ఘనపరుచుదురు కానీ వారి హృదయము నాకు దూరంగా ఉందని ప్రభువే చెప్పినాడు. చాలామంది ఈ దినాల్లో పెదవులతో ప్రభును ఘనపరుస్తారు, ప్రభా స్తోత్రం నాయన, స్తోత్రం నాయన అంటారు, ప్రభు అంటారు, పరిశుద్ధుడు అంటారు, నిత్య నివాసి అంటారు, నీవు తప్ప లోకంలో ఎవరు లేరు ప్రభు అంటారు. కనుక ఈ పెదవులతో చక్కటి మరి శ్రేష్టమైన మాటలు పలుకుతారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది అంటున్నారు. నిజమే, చాలామంది హృదయాలు దేవునికి దూరంగా ఉన్నాయి. దేవునికి దూరంగా ఉన్నాయి కాబట్టే ప్రభు కొరకు శ్రమ అనేది, కష్టం అనేది, బాధలు అనేది అనుభవించడం వారికి ఇష్టం ఉండదు. ఎప్పుడూ సంతోషంగా పంట బాగా పండాలా, డబ్బు ఉండాలా, పెళ్ళిళ్ళు కావాలా, ఆరోగ్యాలు ఉండాలా, బిడ్డలకు ఉద్యోగాలు దొరకాలా, ఒక మంచి ఇల్లు ఉండాలా, మంచి డాబా ఉండాలా, ఆస్తి ఉండాలా. కనుక ఈ ఆలోచనే తప్ప దేవుని కొరకు కొంత శ్రమ, కష్టము, బాధలు అనుభవిద్దాం, ప్రభు కొరకు జీవిద్దామనే ఆలోచన చాలామందికి రాదు. కనుక ఇక్కడ మరి పేతురు చెప్పిన మాట మనకు గుర్తుకొస్తుంది ఏంటంటే, మనం ఇక్కడే ఉందాం, కిందికి దిగొద్దని. అంటే దేవుని కొరకు శ్రమ పడడం అనేది అతనికి ఇష్టం లేదు, దేవుని కొరకు బాధలు అనిపించడం అనేది వారికి ఇష్టం లేదు. కనుకనే ఆయన ఆ మాట మాట్లాడగలుగుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని క్రైస్తవ స్నేహితుడా, సోదరి, ఈ ఉదయకాలము మనం దేవుని కొరకు మరి ఏదైనా
మన కష్టము నష్టం బాధలు అనుభవించి ప్రభు కొరకు జీవిస్తే ఎంతో మంచిది. ఆ తర్వాత చూడండి 5వ వచనం, అతడు ఇంకా మాట్లాడుచుండగా ప్రకాశమానమైన ఒక మేఘం వారిని కమ్ముకొనును. అప్పుడు ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను, ఈయన మాట వినడని ఒక శబ్దము మేఘంలో నుండి పుట్టెను. కాబట్టి వాళ్ళు మాట్లాడుతుంటున్న సందర్భాల్లో ఒక స్వరం వచ్చింది, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నా, ఈయన మాట వినడని మరి ప్రభు అక్కడ చెప్పడము చూడగలుగుతున్నాం. ఓ స్వరం వినబడను చూడగలుగుతాం, ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను. ప్రియులారా, వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నిజంగా నువ్వు దేవుణ్ణి నీ అందు దేవుడు ఆనందించగలుగుతున్నాడా? నీ భార్య ద్వారా దేవుడు ఆనందించగలుగుతున్నాడా? నీ భర్త ద్వారా దేవుడు ఆనందించగలుగుతున్నాడా? నీ పిల్లల ద్వారా, వారి ప్రవర్తన ద్వారా దేవుడు ఆనందించగలుగుతున్నాడా? నీ కుటుంబం ద్వారా దేవునికి ఏమైనా సంతోషం ఉందా? ఒకవేళ నువ్వు ప్రార్థనకు వెళ్తున్నావేమో, బైబిల్ తీసుకుని ప్రార్థనకు వెళ్తున్నావేమో, రేయింబగులు ప్రార్థన చేస్తున్నామేమో, మంచిదే. కానీ ప్రియులారా, దేవునికి ఇష్టమైంది చేయకుండా, దేవునికి ఇష్టమైంది చేయకుండా, దేవునికి సంతోషకరమైన జీవితాన్ని జీవించకుండా నువ్వు ఎంత ప్రార్థన చేస్తే మాత్రం దేవునికి ఏమైనా మహిమ కలుగుతుందా? దేవునికి ఏమైనా సంతోషం కలుగుతుందా? ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు నీ గురించి చెప్తున్నాడా? ఇదిగో ఈయన నా ప్రియమైన కుమార్తె అని చెప్పగలుగుతున్నాడా? నీ జీవితంలో ప్రభు మాట లెక్క చేయవు, నువ్వు చేసుకునే నీ భర్త మాట కూడా లెక్క చేయవు. నీ భర్త మాట వినకుండా నీ యొక్క సొంత మార్గంలో వెళ్ళిపోతున్నావు, అది ఎంత భయంకరమైన పాపం. బైబిల్ చెప్తుంది, స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండు. కనుక ఎంతవరకు నీ భర్తకు లోబడుతున్నావు? ఎంతవరకు నీ భర్త మాట వింటున్నావు? పురుషులు కూడా కొన్నిసార్లు నీ భార్య మాట కూడా వినాలి కొన్ని సందర్భాల్లో. కాబట్టి అప్పుడే మనం ఐక్యత కలిగి, అన్యోన్యత కలిగి, సమాధానము కలిగి ఆత్మీయంగా మనం జీవిస్తే ప్రభు మన యందు ఆయన ఆనందించేవాడిగా ఉన్నాడు. ఆ తర్వాత మరి ఈయన మాట వినడని ఒక శబ్దం మేఘంలోని పుట్టెను. ఈయన మాట వినండి. కాబట్టి మనం కూడా ప్రభుకు మహిమకరంగా సంతోషకరమైన జీవితాన్ని జీవించి దేవుని మాట వినేవారంగా మనం ఉందాం. 6వ వచనం, శిష్యులు ఆ మాట విని బోర్లబడి మిక్కిలు భయపడగా యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి లేండి భయపడకూడని వారిని చెప్పను. కనుక శిష్యులు భయపడ్డారంట, భయపడి బోర్లబడిపోయినారు. కనుక యేసే వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి లేండి భయపడకూడని చెప్పను. కాబట్టి భయపడిపోయినటువంటి వీరిని మరి ప్రభు వచ్చి వారిని పైకి లేపినాడు. నేనే కదా మీరు భయపడబోకుడి, భయపడొద్దు అని చెప్పేసి మరి వారిని కొంత ధైర్యపరిచినట్టుగా లేఖనాల్లో చూస్తున్నా. దేవుడు మనల్ని కూడా ధైర్యపరుస్తాడు. 8వ వచనం, వారు కన్నులు ఎత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు. యేసు తప్ప ఎవరునూ వారికి కనబడలేదు. ప్రియ స్నేహితుడా, సోదరి, నీ జీవితంలో యేసే కనబడుతున్నాడా? లోకం కనబడుతుందా? నిజంగా చెప్పు, నీ గుండె మీద చేసుకొని చెప్పు, నిజంగా యేసు ప్రభువే కనబడుతున్నాడా నీకు? లోకంలో నీకు ఎవరు కనబడట్లేదా? చాలాసార్లు కొంతమంది యవనస్తులు ఎస్ఎంఎస్లు పంపిస్తారు, ఏమని, ఇదిగో ఈ రాత్రి నువ్వు కళలు వచ్చినావని, పలాను చోట నువ్వు టిఫిన్ చేస్తున్నావని, పలాను చోట నువ్వు బజార్లో నిలబడ్డావని, నా కళలు వచ్చావని ఎస్ఎంఎస్లు పంపించుకుంటారు. భయంకరమైన పనులు, భయంకరమైన మాటలు. కనుక ఈనాడు మన క్రైస్తవ జీవితంలో యేసు తప్ప మనకు ఎవరూ కనపడరు, యేసే. కనుక వారికి యేసు తప్ప మరి ఎవరునూ కనపడలేరు. నిజంగా నీకు యేసు వైపు చూస్తే, యేసునే దైవముగా భావించి ఆయన కొరకు నువ్వు బ్రతికితే, ఆయననే నువ్వు చూస్తే నీ జీవితంలో ఆయన ఎన్నో మేలులు చేస్తాడు. రండి ముందుకెళ్దాం. 9వ వచనం, వారు కొండ దిగి వచ్చుచుండగా మనిషి కుమారుడు ముతురుండి లేచి వరకు ఈ దర్శనం మీరు ఎవరితో చెప్పకూడని వారికి ఆజ్ఞాపించను. కాబట్టి యేసుప్రభు ఏం చెప్పాడు? మనిషి కుమారుడు మృతుల నుండి లేచి వరకు ఈ వచ్చిన దర్శనం గురించి మీరు ఎవరితో చెప్పకూడదని తన శిష్యులకు చెప్పినాడు, ఆజ్ఞాపించినాడు. ఆ తర్వాత ఏం జరిగింది? 10వ వచనం, అప్పుడు ఆయన శిష్యులు అలాగైతే ఏలియా ముందుకు రావాలని శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారని ఆయన అడిగిరి. అందుకు ఆయన,
ఏలియా వచ్చి సమస్తమును చక్కపెట్టునన్న మాట నిజమే. 12వ వచనం, ఆయనను ఏలియా ఇదివరకే వచ్చను వారు అతను ఎరగక తమకిష్టం వచ్చినట్లు అతనికి చేసిరి. మనుష్య కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఏలియా అంటే ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. ఏలియా వచ్చునని చెప్పారు కదా, ఆయన వచ్చాడు. కాబట్టి ఇక్కడ ఆత్మీయమైన విషయాలు మరి దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత 13వ వచనం, అప్పుడు ఆయన బాప్తీసమిచ్చి యోహాను గురించి తమతో చెప్పినని శిష్యులు గ్రహించిరి. కనుక ఈయన పరసంబంధమైన ఏలియా మనం చూడగలుగుతున్నాం. నిజమే ప్రియులారా, ఈయన ద్వారా ఈ మానవ లోకానికి గొప్ప రక్షణ పాపక్షమాపణ ఉన్నదనే విషయాన్ని మనకిక్కడ గుర్తు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన స్నేహితుడా, సోదరి, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ జీవితంలో ఒక ప్రత్యేకమైన జీవితాన్ని నువ్వు గమనించాలని, నువ్వు ఎరగాలని ప్రభునామమున మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ప్రభువైన యేసుక్రీస్తు వారిని నీ సొంత రక్షణ అంగీకరించావా? బైబిల్ చదువుకుంటున్నావా? ప్రార్థన చేసుకుంటున్నావా? మందిరానికి వెళుతున్నావా ప్రతి ఆదివారం? తర్వాత మందిరంలో ఏ కుడికలు జరిగినా చక్కగా అన్ని కుడికలకు వెళ్ళి నువ్వు ఆత్మీయంగా మేలు పొందాలని కోరుతున్నాను. మంగళవారం సంఘ ప్రార్థన, గురువారం అలాగ మందిరంలో ఏ కుడికలైతే జరుగుతున్నాయో మీరు ఆ కుడికలకు వెళ్ళి వాక్యాన్ని విని నీవు, నీ పిల్లలు, నీ కుటుంబము బాగుపడాలని, మేలు పొందాలని యేసు ప్రభు నామమున మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. ప్రేమగల పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకే మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. ఇవరే కాలం మత్తయి సువార్త 17వ అధ్యాయం నుండి 13 వచనాలు మా గమనానికి తీసుకొచ్చారు నాయన. చెప్పడ వాక్యం దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నా. బిడ్డలు ఎంతో జాగ్రత్తగా ఈ మాటలు విన్నారు నాయన, వారి జీవితాల్లో మీ కార్యం జరిగించండి. వారు కూడా దేవుని వాక్యానికి విలువ ఇచ్చి, దేవుని వాక్యం ప్రాముఖ్యత ఇచ్చి, ప్రభువా నీ మహిమ కొరకు బ్రతుకున్నట్లు సహాయించి, ఎవరు కష్టాల్లో ఉన్నారో, ఎవరు బాధల్లో ఉన్నారో, ఎవరు పిల్లలు నిరుద్యోగంగా ఉద్యోగం లేకుంటున్నారో వారిని దీవించండి ప్రభు. వారి విద్యాభ్యాసంలో, వారి యొక్క విశ్వాస జీవితంలో వారికి తోడుగా ఉండి సహాయించి ప్రభువా కనికరించండి. కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. మన్నా టీవీ పరిచరను దీవించి ఆశీర్వదించండి. వారి పరిచయం ఆశీర్వాదకరంగా మార్చండి. జేసీ కేబుల్ నెట్వర్క్ కూడా సరిగా పనిచేయడానికి సహాయించమని ప్రభువ ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.